ప్రభనేసుక్రీస్తునాంలో మీ అందరికీ వందనాలు యువదే కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం లూకాసు భార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనములు ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న యొక్క స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన గాని దేవుని వాక్యము విని దానిని గైకోని వారు మరీ ధన్యులని చెప్పాను ప్రహాపరిషుదును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు దేవునిక మహాకృపను బట్టి మరిక దినము చూసాం అయితే ఈ ఉదయకాల సమయంలో సువార్త పట్టణం నుంచి మనం చదివిన చక్కటి మాట మన ప్రభు యేసుక్రీస్తు బోధించుచుండగా ఆయన బోధ వారి నుండి ఒక స్త్రీ లేచి యేసుక్రీస్తు ఒక మాట విని ఆశ్చర్యపడినట్లుగా అలాగే యేసుక్రీస్తు ఒక తల్లైన అయిన ప్రశంసించినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం అవును బోధకుడా నీకు జన్మనిచ్చిన ఆ తల్లి ఎంత ధన్యురాలు అని మాట్లాడుతున్నారు ఆ మాటకే మన ప్రభు అయిన యేసు తిరిగి మాట్లాడుతున్నారు అవును నాకు జన్మ ఇచ్చిన తల్లి ధన్యురాలే అది నిజమే కానీ ఎవరెవరైతే నా మాటలు వింటారు నా వాక్యం విని దాని ప్రకారే బ్రతుకుతారు నా మాటలో ఎవరెవరు గాయకుంటారు వారు మరీ ధన్యులు అని చెప్పారు ప్రేస్ లాడ్ ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ మరియకే అలాగే మనకు కంపేర్ చేస్తూ దేవుడు మాట్లాడుతున్నారు ఎవరు ఎక్కువ ధన్యులు అంటే మరియ లేదా మనము ఇక్కడ మనం గమనించాలి ఇప్పుడు మరియా యసుప్రభుని జన్మనిచ్చను గనుక ఆమె ధన్యురాలు కానీ మనము మరియకంటేను ధన్యులు అని దేవుడు చెప్తున్నారు ఎందుకంటే ఆయన వాక్యము మనం వింటున్నాము గనుక ఆయన వాక్యము మనం గనుక గనక కంటేనే ధన్యులుగా ఇక్కడ దేవుడు వివరిస్తున్నారు అల్లెల్లుయ అటువంటి ధన్యత దేవుడు మనకు ఇచ్చినప్పుడు మనం ఇంకా ఎంతగానే తగ్గించుకోవాలి కదా ఇంకా దేవుని యొక్క వాక్యమును హండ్రెడ్ పర్సెంట్ లోబడాలి కదా అటువంటి ధన్యత అందరికి కావాలి అని కోరుకుంటాం కానీ మనము దానికి తగినట్లుగా బ్రతికితేనే మనకు ఆ ధన్యత వస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా చాలామంది చర్చికి వెళ్తారు దేవుని యొక్క వాక్యం వింటారు కానీ వాక్యం విన్న తర్వాత వాక్య రీతిగా బ్రతుకరు ఇంటికి వచ్చి వారి ఇష్టపక్కరే బ్రతుకుతారు తప్ప దేవునికి వాక్యం ఇలా చెప్తుంది కనుక నేను ఇలాగ ఉండాలి అని అనుకోకుండా వాళ్ళు ఇష్టపక్కర బ్రతుకుతుంటారు అది దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు మనము అలాగ ఉండక దేవుని మాటలో కొనుచు దేవుని కోసం బ్రతిక జీవితం మనకు ఉండాలి ఆయన వాక్యము లోబడే స్వభావం మనకు ఉండాలి ప్రార్థన మహాపరిషుదుడైన దేవ నీకే స్తోత్రము నిజమే తండ్రి మరి నువ్వు మా జీవితంలో చేసిన మేళ్ళు కొరకు స్తోత్రము నీ వాక్యము ఎవరెవరైతే లోబడతారో వారికి ఎంతో ఆశీర్వాదం ఉన్నది ఈ వాక్యం ద్వారా మేము గ్రహించుచున్నాం ప్రభా నాయనా మరియకంటేనే ధనిలు అని నీవు చెబుతున్నావు అందుకే నీకు స్తోత్రము నాయన ఈ వాక్యం వింటున్న బిడలు ప్రార్థనలు ఎకీవించిన బిడలు అందరినీ దీవించి ఆశీర్వదించి ఇంకా ఉన్నతమైన స్థితిలో మీరు నడిపించండి నీ వాక్యమును హండ్రెడ్ పర్సెంట్ లోబడి బ్రతిక జీవితం దయచేయమని ఏసుపుణ్యనామలు అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుడు మీ దీవించును గాక